ఇవ్వటానికి ఒప్పుకుంటున్నాము. కాకపోతే ఒక కండిషన్ అని చెప్పు. ఏంటా కండిషను? నీ చిన్న కొడుక్కి మా అమ్మాయి అఖిలనిచ్చి పెళ్లి జరిపించాలి. అందుకు మీరు ఒప్పుకుంటే ఈశ్వర్ గౌరీల పెళ్లికి నేను ఒప్పుకుంటానని చెప్పు. దెబ్బ కావిడ సరే అంటుంది. ఒప్పుకోవడం కాదు, నువ్వు నీ అత్యాశ అంటూ లాగి పెట్టి కొడుతుందేమో. బా, పెద్ద కొడుకంటే ఆవిడికి చచ్చేంత ప్రేమ, చచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఆలోచించకుండా వెళ్ళమ్మా. వామ్మో వామ్మో, అఖిల చెప్పినట్టు ఇల్లు నిజంగా ఇంద్రభవనమే. ఇలాంటి ఇల్లు చూసింది కాబట్టి అది ఇంటి కోడలవ్వాలని కలలు కన్నది. పిచ్చి మొహం దాన్ని కాబట్టి నేనే అర్థం చేసుకోలేకపోయాను. అఖిల చెప్పిన ప్లాన్ అదిరిపోయింది కాబట్టి ఆరు నూరైనా కత్తి నూరైనా సరే ఏదొక విధంగా అఖిలని ఇంటికి కోడలు చేస్తాను. ఈశ్వర్ బాబు నమస్తే. ఎవరు? నేను బాబు, గౌరీ అమ్మని, దుర్గా భవానీని. ఓ, మీరా? ఎలా ఉన్నారండి, బాగున్నారా? బాగుంటాను బాబు, ఇక్కడి నుంచి చాలా చాలా బాగుంటాను. గౌరీ గారు కూడా వచ్చారా అండి? లేదు బాబు, నేనొక్కదాన్నే వచ్చాను. గౌరీ పెళ్లి ఒప్పుకోలేదన్న విషయం వీళ్ళమ్మాయి తనతో చెప్పినట్టు లేదు, అందుకే మొహం అలా పెట్టాడు. ఇతనికి ఎలాగూ గౌరీ అంటే ప్రాణం కాబట్టి నీ తమ్ముడు నా చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నీకు గౌరీనిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటానని డైరెక్ట్గా ఇతనితోనే డీలింగ్ పెడితే పోలా. ఆ సునంద కంటే కూడా ఇతని వైపు నుంచి నరుక్కుంటూ వస్తే ఇంకా బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిన విషయం వీళ్ళమ్మకు తెలియకుండా ఇతనికే చెప్తే గుండాకి చస్తాడో లేక ఎగిరి గంతేస్తాడో చూద్దాం. ఏంటండి, ఉన్నారా బాబు? ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? ఏం లేదు బాబు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను. ముఖ్యమైన విషయమా? ఏంటో చెప్పండి. ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే గౌరీ పెళ్లికి ఒప్పుకోలేదనే విషయం ఈశ్వర్కి చెప్తే ఈ సడన్ షాక్ ఈశ్వర్ తట్టుకోలేడు. ఆ విషయం ఏంటంటే, భవాని గారు ఏంటి ఇలా వచ్చారు? నాతో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. అవునవును, మీతోనే మాట్లాడడానికి వచ్చాను. అమ్మా, గౌరీ గారి మదర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. సరేనన్నా, నేను తెలుసుకుని నీకు చెప్తాను. భవాని గారు రండి. బాబు రండి. అక్కడంతా గొడవ చేసింది సరిపోలేదా? ఇప్పుడు ఇంటికి కూడా వచ్చి గొడవ చేస్తున్నారు? అయ్యయ్యో, గొడవలు కాదండి, చర్చల కోసం వచ్చాను. చర్చలేంటి? ఆ మాట చెప్పాలంటే ఇందాక నేను మాట్లాడిన మాటలకి మీరు క్షమించాలి. మీరు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే నేను మాట్లాడతాను. సరే, క్షమించేశాను. విషయం ఏంటో చెప్పండి. మీరు మా ఇంటికి వచ్చి మా గౌరీని మీ ఈశ్వర్కిచ్చి పెళ్లి చేయమని మీరు అడగగానే ఒక చూపు లేని వ్యక్తికి నా కూతుర్ని అడుగుతారా అని మీ మీద కోపం వచ్చింది. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మీ తల్లి మనసు అర్థమై
నాకు బాధేసింది. ఒక తల్లినై ఉండి మరో తల్లి బాధను అర్థం చేసుకోలేకపోయానే అని నా మీద నాకే అసహ్యం వేసింది. అందుకే ఇటు మీ బాధని అటు నా బాధని దూరం చెయ్యాలనే ఒక మంచి పరిష్కారంతో వచ్చాను.